దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా? ఆల్ ఆర్ యు హ్యాపీ టుడే? ఎవరీవన్ ఇస్ హ్యాపీ టుడే? ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారా? Yes, today is Christmas. ఎందుకంటే ఇది క్రిస్మస్. Yes, everyone is happy. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. Christmas is a joyful festival. ఈ క్రిస్మస్ పండుగ అనేది సంతోషకరమైన. Everyone is happy in Christmas. క్రిస్మస్ రోజు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. Because our Lord Jesus was born in this world. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో జన్మించి ఉన్నాడు. When Isaac was born. ఇస్సాకు పుట్టినప్పుడు. When Isaac was born to his parents Sarah and Abraham. ఇస్సాకు పుట్టినప్పుడు ఇస్సాకు యొక్క తల్లిదండ్రులైనటువంటి అబ్రహాము సారా. They were very happy when Isaac was born. వా ఐజాక్ పుట్టినప్పుడు తల్లిదండ్రులైనటువంటి అబ్రహాము సారాలు చాలా సంతోషించారు. They were happy, the neighbors were happy, the relatives were happy. ఆ ఇస్సాకు పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషించారు, బంధువులు సంతోషించారు, ఇరుగు పొరుగు వారు సంతోషించారు. When John the Baptist was born. ఈ బాప్టిస్మ్ ఇచ్చే యోహాను పుట్టినప్పుడు their parents Zacharias and Elizabeth. ఆయొక్క బాప్టిస్మ్ ఇచ్చే యోహాను తల్లిదండ్రులైన ఎలిజబెత్ జకరియాలు they were very happy. వారు కూడా సంతోషించారు. Because that child was born after a long time. ఎందుకంటే ఎలిజబెత్ జకరియాలకు పుట్టినటువంటి ఈ బాప్టిస్మ్ ఇచ్చే యోహాను చాలా కాలం తర్వాత పుట్టాడు. Yes. And this day when Jesus Christ is born. ఈ యొక్క ఏ రోజు అయితే ఈ రోజు యేసుక్రీస్తు పుట్టినటువంటి ఈ యొక్క శుభదినం. Today the world is happy. ఈ రోజు ప్రపంచం అంతటా సంతోషిస్తుంది. Yes, the world is happy today. ఈ రోజు సంతోషం అంతటా ఆ ప్రపంచం అంతటా సంతోషిస్తుంది. Because the savior of the world is born. ఎందుకంటే రక్షకుడు ఈ లోకములో పుట్టి ఉన్నాడు. Because the savior of the world is born in this world. ఎందుకంటే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో పుట్టి ఉన్నాడు. Yes, for this Christmas we will look at 7 words for Christmas పండుగకి ఏడు మాటలను మనం చూస్తాం. This Christmas we will look at 7 words from the Bible. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏడు విషయాలను మనము ఏడు మాటలను క్రిస్మస్ గురించి చూస్తాం. Yes. అవునండి. First word. మొదటి మాట. First word. మొదటి మాట. Everyone is ready? ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారా? Yes. Open your Bibles. The first word. ఓపెన్ చేయండి పరిశుద్ధ గ్రంథాలు. ఓపెన్ చేసి తెరచి మొదటి మాటలు చూద్దాం. లూక్ చాప్టర్ 1. లూకా సువార్త మొదటి అధ్యాయము వర్స్ 67-69. 67-69 వచనాలు. ప్రభువు అస్తమాత్రం తోడైయుండెను. గనుక ఆ సంగతుని గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడు అని వాటిని మనసులో ఉంచుకొనిది. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించెను. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారిని వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగము అనగా మన శత్రువు నుండి మన దేశించు వారి చేతుల నుండి తప్పించి రక్షణ కలగజేసెను. మన కొరకు రక్షణ, మన కొరకు రక్షణ కలగజేసెను. He has given us salvation. అతడు మనకు రక్షణ కలగజేసెను. Our Lord Jesus was born in this world to give you and me salvation. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు లోకములో పుట్టి మనకు రక్షణ అనుగ్రహించి ఉన్నాడు. He came into this world to give salvation. ఆయన ఈ లోకములో పుట్టి రక్షించడానికి పుట్టి ఉన్నాడు. Zacharias was a dumb person for 9 months. ఇదిగో జకరియాను చూసినట్లయితే 9 నెలలు మూగవాడుగా ఉన్నాడు. His mouth was closed for 9 months. ఇదిగో జకరియా యొక్క నోరు 9 నెలలు ఆయన మాట్లాడలేని వాడుగా మౌని అయిపోయాడు. And after 9 months when his mouth was open. ఇదిగో 9 నెలల తర్వాత ఈ యొక్క జకరియా నోరు తెరవబడినప్పుడు instead of talking about his son John the Baptist he is talking about Lord Jesus Christ. ఇదిగో అతని కుమారుడైన యోహాను గురించి మాట్లాడవలసింది ఉండగా అతడు తన కుమారుడి గురించి మాట్లాడకుండా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి
ప్రభువుతో మాట్లాడుతున్నాడు. Yes, for 9 months he could not talk to his wife, he could not talk to John the Baptist, he could not talk to anyone. చూడండి, ఈ జకరియా ఈ 9 నెలల కాలంలో తన భార్యతో గాని తన కుమారుడితో గాని ఇతరులు ఎవరితో గాని అతడు మాట్లాడలేకపోయాడు. బట్ as soon as his mouth was open, he is talking about God, he is talking about Jesus, who is going to give salvation. ఇదిగో ఆయన మాట్లాడటం ప్రారంభించిన వెంటనే రక్షకుని గురించి, రక్షణ గురించి, యేసుక్రీస్తు ప్రభువు గురించి, దేవుని గురించి అతను తెలియజేసే రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. Yes, dear brothers and sisters, the Lord Jesus has been born in this world to give you salvation. చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములోకి రక్షణ కలగజేయడానికి పుట్టి ఉన్నాడు. He came to give you salvation. ఆయన రక్షణ ఇవ్వడానికి, రక్షించడానికి పుట్టి ఉన్నాడు. 1 Thessalonians chapter 5. ఒకటి తెస్సలోనికేలకు రాసిన పత్రిక, ఒకటి తెస్సలోనికేలకు రాసినటువంటి పత్రిక పరిశుద్ధ గ్రంథం అందరూ కూడా తెరచి తెస్సలోనికేలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము చూస్తే ప్రియులారా 8వ వచనం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించడు గాని ఉగ్రత పాలకులకు నియమింపలేదు. మన యేసుక్రీస్తు ద్వారా రక్షణ, Through our Jesus Christ salvation. యేసు క్రీస్తు ప్రభు ద్వారానే రక్షణ కలుగుచున్నది. Yes, dear brothers and sisters, our Lord Jesus was born in this world to give you salvation. ఇదిగో నా ప్రియమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ ఆయన ఇచ్చుటకై ఈ లోకమునకు పుట్టి ఉన్నాడు. Yes, for this Christmas the first word is salvation. ఈ యొక్క క్రిస్మస్ పండుగకు మొదటి మాట రక్షణ, salvation. Yes, second word for this Christmas. రెండవదిగా ఈ యొక్క క్రిస్మస్ పండుగకు రెండవ మాట ఏంటంటే, it was spoken by Zechariah's wife Elizabeth. ఇదిగో ఈ యొక్క రెండవ మాట జకరియా భార్య అయినటువంటి ఎలిజబెత్ ద్వారా పలకబడింది. లూకసువార్త 39-45 చూడండి, వారు అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తం తీర్చిన పిమ్మట గల్లీలోని నజరేతన ఊరికి తిరిగి వెళ్ళి వారు జ్ఞానంతో నిండుకోవచ్చు, ఎదిగి బలం పొందుకోవచ్చు. నేను ఎక్కడండి 39-45 త్వరగా వెళ్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తులకు వందన వచనం చేశాను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే అవి గర్భములని శిశువు గ్రంథులు వేసను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతి విగ్రహం ఇట్లా స్త్రీలలో నివాసం వెతుకుమైన దాను మీ గర్భఫలను ఆశీర్వదింపబడును. When Mary, she visited Elizabeth. చూడండి ఎప్పుడైతే మరియమ్మ ఎలిజబెత్ ను దర్శించిందో, and when Elizabeth heard the voice of Mary. ఇదిగో ఎలిజబెత్ మరియమ్మ యొక్క స్వరము విన్నప్పుడు, when the baby in the womb of Elizabeth, when he heard the voice of Mary. ఇదిగో ఎలిజబెత్ మరియమ్మ వందన వచనం విన్నప్పుడు ఆ ఎలిజబెత్ అమ్మ గర్భములో ఉన్న శిశువు ఆయన విని గర్భములో ఉన్న శిశువు కూడా సంతోషించడు, గంతులు వేశాడు. ఇదిగో ఈ యొక్క ఆ ఎలిజబెత్ అమ్మ ఆ మరియమ్మతో అంటుంది, నిన్ను యొక్క గర్భములో ఉన్నటువంటి వ్యక్తి ఆశీర్వదింపబడి. Yes, the baby that is in your womb is a blessed child. ఇదిగో నీ గర్భములో ఉన్నటువంటి ఆ శిశువు ఆశీర్వదింపబడిన వాడు. He is come to bless. ఆయన ఆశీర్వదించడానికి వస్తున్నాడు. He is come to bless. ఆయన ఆశీర్వదించడానికి వస్తున్నాడు. Jesus was born in this world to bless you and me. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో నిన్ను నన్ను దీవించు
శిష్యులకు పుట్టి ఉన్నాడు. He was born this world to bless you, dear brother, dear sister. ఇదిగో ఆయన ఈ లోకములో నిన్ను ఆశీర్వదించడానికి పుట్టి ఉన్నాడు. He did not come to curse you. అతడు నిన్ను ఏమంత ఉగ్రత పాలవడంగా He did not come to curse you. ఆయన ఉగ్రత పాలు చేయడానికి పుట్టలేదు. Dear brother, dear sister, understand this Christmas. ఇదిగో నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ క్రిస్మస్ అంటే అర్థం చేసుకున్నాను. That child was a blessed child. ఇదిగో ఆ శిశువు ఆశీర్వదింపబడినటువంటి శిశువు. And that child came to bless you. ఆ శిశువు మనల్ని ఆశీర్వదించడానికి పుట్టి ఉన్నాడు. He came to bless you. ఆయన ఆశీర్వదించడానికి వచ్చి ఉన్నాడు. He did not come to curse you. ఆయన ఉగ్రత పాలు చేయడానికి ఆయన రాలేదు. Oh dear brothers and sisters. ఓ నా ప్రియమైన సోదరు సోదరులారా. The second word for Christmas. ఇదిగో సెకండ్ వచనం ఏంటంటే రెండవది క్రిస్మస్ గురించి. Blessing. ఆశీర్వాదం. Blessing. ఆశీర్వాదం. Lord Jesus will give you blessing. Verse 46 to 49 అప్పుడు మరే తను నా ప్రభువు ప్రభువు గణపరచు నా ప్రాణం ప్రభువు గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తి మంత్రుడు నాకు గొప్ప కార్యములు చేసాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వాళ్ళను నన్ను ధన్యవాదాలు ఎందు ఆయన నామము పరిశుద్ధము. Yes. అవునండి. These are the words of the mother of Jesus, Mary. ఇదిగో ఈ యొక్క వచనము పలికినది యేసుక్రీస్తు ప్రభువు తల్లి అయినటువంటి మరియమ్మ. Yes. She said. ఆమె అన్నది. God has looked upon me. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు నా మీద దృష్టి ఉంచి ఉన్నాడు. God has looked upon me. ఇదిగో ఆయన దృష్టి నాపైన ఉంచి ఉన్నాడు. Has looked upon me. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు దేవుడు నా అతని దృష్టి నా మీద ఉంచి ఉన్నాడు. దాని అర్థం ఏంటిది? అంటే what is the meaning of that word? What is that meaning? In other alternative, Mary is saying, ఈ యొక్క మరియమ్మ చెప్తుంది, I don't deserve this. ఇదిగో నేను, I don't deserve this. Deserve అంటే I don't యోగ్యత లేదు. ఆ అంటుంది కదా, నేను యేసు ప్రభువు కంటకు యోగ్యులను కాదు అంటుంది. Yes, I don't deserve this. ఇదిగో నేను యోగ్యులను కాదు. Because God has looked upon me, that's why I deserve this. ఇదిగో దేవుని కృపను పొందితే గనుక ఆయన దృష్టి నా మీద ఉంచమే గనుక నేను యోగ్యులను అయిపోతుంది. Yes, because God has looked upon me, that's why I deserve this. నేను ఏ దేవుని దృష్టి నా మీద ఉంచమని ఆయన కృప పొందితే గనుక నేను ఇదిగో యోగ్యురాలైతిని. Today people are worshiping Mother Mary. ఇదిగో చాలా మంది ప్రజలు ఈ రోజు తల్లిని మరియమ్మ ఆరాధిస్తున్నారు. Mother Mary does not deserve. ఇదిగో మరియమ్మ అనేటువంటి ఆ మరియమ్మ ఎంత మాత్రం యోగ్యురాలు కాదు. She says, I don't deserve because God has looked upon me. ఇదిగో మరియమ్మ అంటుంది, నేను యోగ్యురాలు కాదు, ఆయన దృష్టి నా మీద వచ్చి ఆయన కృప పొందాను. Christmas is about Christ. ఇదిగో క్రిస్మస్ పండుగ, ఇది ఒక యేసు ప్రభువు గురించింది. క్రిస్మస్ ఇస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఈ క్రిస్మస్ పండుగ యేసు ప్రభువు గురించింది. బికాజ్ హి హస్ కమ్ ఇంటు దిస్ వరల్డ్ సో దట్ హి కుడ్ లుక్ అపాన్ us. ఇదిగో ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన మనల్ని రక్షించడానికి అన్నట్టుగానే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హి హస్ కమ్ ఇంటు దిస్ వరల్డ్ సో దట్ హి కుడ్ లుక్ అపాన్ us. ఇదిగో ఆయన దృష్టి మన మీద ఉంచడానికి అన్నట్టుగానే ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. బికాజ్ వి ఆర్ సిన్నర్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇదిగో ఎందుకంటే మనము దేవుని దృష్టికి పాపులమై ఉన్నాము. We are sinners in the sight of God. ఇదిగో దేవుని దృష్టికి మనము కేవలం పాపులమై ఉన్నాము. Our heart is not clean in the sight of God. ఇదిగో దేవుని దృష్టికి మన హృదయం సరైనది కాదు. Our life is not proper in the sight of God. ఇదిగో మన దేవుని దృష్టికి మన హృదయం సరైనది కాదు. There is no one who can look upon us. ఇదిగో మన వైపు ఎవరు కూడా చూడలేరు, ఎందుకంటే మనం పాపులమై ఉన్నాము. Yes, in the Old Testament. ఇదిగో పాత నిబంధన గ్రంథములో people were keeping the sinners away. పాపులను ప్రజలు దూరంగా ఉంచేవారు. In that same manner we were separated.
అందుకోసమే అదే విధంగానే మాదిరిగానే మనం కూడా వేరైపోయినటువంటి వాళ్ళు. Our Lord, he was born in this world so that he could look upon sinners like us. ఇదిగో ఆ ప్రభువైన యేసుక్రీస్తు పుట్టడం ద్వారా ఆయన దృష్టిమైన ఉంచడం ద్వారా మన పాపమైనటువంటి మన స్థితిని ఇలాగైపోతుంది. Yes, dear brothers and sisters. నా ప్రియమైన సోదర సోదరులు, Jesus was born to look upon you and me. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు తన దృష్టిని మన మీద ఉంచుటకొరకే ఆయన పుట్టి ఉన్నాడు. Fourth word for Christmas. ఇదిగో నాలుగో విషయము యేసు క్రీస్తుమస్ను గురించి. Yes. అవునండి. Luke chapter 2. ఈ లోక సువార్త 2వ అధ్యాయం 8 నుండి 11. పదకొండవ విషయం వరకు. 8 to 11. ఇదిగో లోక సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం 8 నుండి 11 వరకు ఆదేశంలో పొందారు. గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి ఎదురు వచ్చి నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడినైతే ఆ దూత భయపడకూడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇలా ప్రభువైన క్రీస్తు దావీదు దేవుని కాడవారు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉంటారని చూచదరని వారితో చెప్పాను. The shepherds are here. ఇదిగో ఆ గొర్రెల కాపరులు విన్నారు. The shepherds were in the Bethlehem. ఇదిగో ఆ గొర్రెల కాపరులు బెత్లహేమ్ లో ఉన్నారు. They were feeding the flock. ఇదిగో ఆ మందలను వారు కాచుకున్నారు, వారు కాస్తూ ఉన్నారు. And at that time the angel of the Lord appeared to the shepherds. ఇదిగో ఆ సమయంలో ఆ దేవుని యొక్క దూత ఆ గొర్రెల కాపరులకు ప్రత్యక్షమయ్యాడు. And the angel said to the shepherds, do not be afraid. ఇదిగో దేవుని దూత ఆ యొక్క కాపరులకు చెప్తున్నారు ఏంటంటే భయపడకండి, మీరు భయపడవద్దు. మీ కొరకు గొప్ప మహా సంతోషకరమైన సువార్తను తెచ్చి ఉన్నాను. గుడ్ టైడింగ్స్ ఆఫ్ గుడ్ గ్రేట్ జాయ్. ఇదిగో నేను మీ కొరకు గొప్ప సువార్త మానవులు గొప్ప సంతోషకరమైనటువంటి వర్తమానం తెచ్చున్నాను. ప్రభు ఈ లోకంలో ఆయన ఎందుకు పుట్టినట్టు మనందరికి గొప్ప సంతోషం ఇవ్వండి. ఇదిగో సంతోషం అనేది మూడు అక్షరాల యొక్క పదము. బట్ ఇట్ హాస్ అ లాట్ ఆఫ్ మీనింగ్. కానీ అందులో ఆ ఇంగ్లీష్ అనే పదము మూడు అక్షరాల పదములు ఎంతో అర్థం ఉన్నది. సంతోషము. బట్ బైబిల్ సేస్ నాట్ ఓన్లీ జాయ్ బట్ గ్రేట్ జాయ్. బైబిల్ అంటుంది సంతోషం మాత్రమే కాదు కానీ గొప్ప సంతోషం అని బైబిల్ సంతోషం. ఇది గ్రేట్ జాయ్. Yes, Jesus came into this world. He was born in this world to give you and me joy. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో గొప్ప సంతోషాన్ని మనకు ఇచ్చి ఉన్నాడు. Yes. అవునండి. John chapter 15 verse 11. యోహాను సువార్త 15 వర్స్ 11 లో 15వ అధ్యాయము 11 వర్స్ 11వ వచనం. యా, వి రీడ్ దేర్ జీసస్ ఇస్ సేయింగ్ దట్ మై పీస్ ఐ గివ్ టు యు. బైబిల్ మనం చదవగలము ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఏమంటున్నారంటే నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను. మై జాయ్ ఐ గివ్ టు యు. నా శాంతిని నీకు అనుగ్రహించు. మై జాయ్ ఐ గివ్ టు యు. నేను నా సంతోషం కలిగించుచున్నాను. జీసస్ కేమ్ టు గివ్ us జాయ్. యేసుక్రీస్తు ప్రభు సంతోషం ఇవ్వడానికి పుట్టి ఉన్నాడు. Yes. అవునండి. Fifth word. Okay. Hallelujah. Hallelujah. Last we were looking at 7 words for Christmas. ఈ యొక్క క్రిస్మస్ యొక్క పండుగలో 7 మాటలను మనము చూస్తున్నాం. We have looked at 4 words for Christmas. మనము 4 వచనాలను క్రిస్మస్ గురించి విన్నాము. ఆ లార్డ్ జీసస్ వాస్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ స్టేషన్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో మనకు రక్షించడానికి ఆయన మనల్ని రక్షించడానికి పుట్టి ఉన్నాడు. ఆ లార్డ్ జీసస్ వాస్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ టు బ్లెస్ us. మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఆశీర్వదించడానికి ఈ లోకములో పుట్టి ఉన్నాడు. ఆ లార్డ్ జీసస్ వాస్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ సో దట్ హి కుడ్ లుక్ అపాన్ సిన్నర్స్ లైక్ us. ఇదిగో Our Lord Jesus was born in this world so that he could look upon sinners like us.
మనం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టి ఉండి మనం మన పాపం మన పాపములలో ఉన్నామని ఆయన చూసి ఉన్నాడు. Yes, for we saw our Lord Jesus was born in this world to give us joy. నాలుగవదిగా మనం ఈ క్రిస్మస్ కి సంతోషమును గురించి చూస్తూ ఉన్నాము. We will continue with the last three. మనము ఈ మిగతావి కూడా మూడు కంటిన్యూ చేద్దాం, కొనసాగిద్దాం. The fifth word for Christmas. క్రిస్మస్ ను గురించినటువంటి ఐదవ మాట Luke chapter 2. లూకా సువార్త 2వ అధ్యాయము 36-38. 36-38 వచనం వరకు, మరియు అషేల్ గోత్రికురాలను పనియేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యత్వం మొదలు ఏడేళ్ళ పెళ్లితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబలకు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోని లోతులకు వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. Yes, విమోచన. అవునండి, విమోచన. Redemption. విమోచన అండి. Redemption. విమోచన. Sister Anna. ఆ యొక్క సహోదరి అయినటువంటి అన్న. She was a godly woman. ఆమె భక్తి పరులైన స్త్రీ. She was always in the house of God. ఆమె దేవుని ఆలయమును విడవక ఉంటూ ఉన్నది. She was always in the house of God fasting and praying. ఆ దేవాలయమును విడవక ప్రార్థనలతోను ఉపవాస ప్రార్థనలతోను ఉన్నది. And when she saw this child Jesus, ఈ యేసుక్రీస్తు ప్రభువు అయినటువంటి బాలుడు యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే చూసిందో, she said this child will give us redemption. ఎప్పుడు చూసిందో అప్పుడే ఆమె ప్రవక్త అంటున్నది, ఈ యొక్క శిశువు మనకు రక్షణ ఇస్తాడు అని. He will give us redemption, విమోచన. ఈ యొక్క బాబు ఈ శిశువు మనల్ని విమోచిస్తాడు అని. Yes, he will redeem us. ఆయన మనకు విమోచకుడు. Yes, Jesus Christ was born in this world to redeem you and me. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో పుట్టి నిన్ను నన్ను రక్షించడానికి విమోచించడానికి. Yes, he came into this world to redeem you. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో నిన్ను విమోచించడానికి పుట్టి ఉన్నాడు. Yes. అవునండి. Yes. అవునండి. How has the Lord redeemed us? ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభు మనల్ని విమోచించగలడు? How has the Lord redeemed us? ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభువు మనల్ని విమోచించగలడు? 1 పీటర్ చాప్టర్ 1. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసినటువంటి ఆ మొదటి పత్రిక 1 చాప్టర్ మొదటి అధ్యాయము 18 and 19. ఇదిగో 18-19 వచనాలు. పితృ పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నాకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు. Yes, our Lord Jesus has redeemed us. యేసు క్రీస్తు ప్రభువు మన విమోచకుడు. He has redeemed us not with gold and silver but with precious blood of the Lamb. ఇదిగో యేసు క్రీస్తు ప్రభు ఏ విధంగా మనల్ని విమోచిస్తాడంటే ఆయన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారానే తప్ప వెండి కానీ బంగారం చేత కానీ మనము విమోచింపబడలేము. He has redeemed us by his blood. యేసు క్రీస్తు ప్రభు తన ప్రశస్తమైన రక్తము ద్వారా విమోచించగలడు. Yes. అవునండి. Fifth word for Christmas is redemption. క్రిస్మస్ ఈ యొక్క పండుగ సందర్భంగా ఐదవ వచనం ఈ విమోచనం. Sixth word. ఆరో వచనం. లూక్ చాప్టర్ 2. ఆరో మాట లూక సువార్త 2వ అధ్యాయం. లూక సువార్త 2వ అధ్యాయం 25. 25 verse. 25-30. 25-30 చూస్తే ఇక్కడ, నాతా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోలించుచున్నావు అని 29వ వచనం రాయబడినది. సిమియోను. Yes, he is saying that Jesus Christ was coming to this world to give us peace.
ఈ స్మయోలో అంటున్నాడు యేసు క్రీస్తు ప్రభు మనకు సమాధానం ఇవ్వడానికి ఉన్నాడు. ఆయన కూడా దేవుని మందిరంలో ఉన్నాడు. And when the child Jesus was brought in the house of God, యేసుక్రీస్తు ప్రభు శిష్యునిగా ఉన్నప్పుడు తీసుకొని ఆ మందిరానికి వచ్చినప్పుడు, he took up the child in his hands. ఆయన ఆ సుమయోను యేసుక్రీస్తు ప్రభును తన చేతుల్లోకి తీసుకున్నాడు. And he said, this child will give us peace. ఆ సుమయోను యేసుక్రీస్తు ప్రభు శిష్యుని తీసుకొని ఆయన ఈ విధంగా అంటున్నాడు, he will give us peace. ఈయన మనకు సమాధానమును ఇవ్వగలడు. The sixth word for Christmas is peace. ఈ యొక్క ఆరవ మాట క్రిస్మస్ అంటే సమాధానం. Today there is no సమాధానం, there is no peace in many lives. ఇదిగో అనేకల జీవితాల్లో ఎక్కడ చూసినా సమాధానం అనేది లేకుండా పోయింది. In families there is no peace today. అనేకమైన కుటుంబాల్లో సమాధానము లేదు. But our Lord Jesus was born in this world to give you and me peace. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో పుట్టి ఉన్నాడు ఎందుకంటే ఆయన మనకు సమాధానము ఇవ్వడానికి. The sixth word for Christmas is peace. ఈ క్రిస్మస్ ఆరవ మాట సమాధానము. Last word. చివరి మాట. Matthew chapter 2. మత్తయి సువార్త మొదటి రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనములు. మొదటి రెండవ అధ్యాయం మత్తయి సువార్త ఒకటి రెండు వచనాలు. మత్తయి సువార్త రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు. రాజైన ఏరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములకు వచ్చి యూదుల రాజులు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చుదిమని చెప్పిరి. Yes, seventh word for Christmas. ఈ క్రిస్మస్ పండుగకు ఏడవ మాట. The seventh word for Christmas. ఈ యొక్క ఏడవ మాట క్రిస్మస్ సందర్భంగా. The wise man. ఈ యొక్క జ్ఞానులు. The wise man came from the east. ఈ జ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చారు. They came from the east. ఈ తూర్పు దేశం నుండి వచ్చారు. And when they came, ఎప్పుడైతే వచ్చారో, when they came, వారు వచ్చినప్పుడు, they did not ask where is the child. వారు బాలుడు ఎక్కడ ఉన్నాడు అని అడగలేదు. They did not ask where is the son. వారు ఈ కుమారుడు ఎక్కడ ఉన్నాడు అని అడగలేదు. But they asked. కానీ వారు ఏమని అడిగారంటే, where is the king of the Jews? వారు ఏమని అడిగారంటే, రాజు ఎక్కడ